अध्यक्ष निन्ना कुप्पम रिजल्ट्स वच्चिन तर्वात निन्न पोद्दुन्ने 9 गंटलकि प्रतिपक्ष नायक चंद्रबाबु नायडु गारि हाल इक्कडिकि वच्चाडु अध्यक्ष असेंब्लीकि कात लोपलिकि राला निन्नंता कूडा लोपल कूर्चुनि बीएससी समावेशंलो मुख्यमंत्री गारु इला अन्नारु चूडालनुकुंटुन्नारु अनि चेप्पि दानि मीद निन्न सायंत्रं दाका चाला चर्चलु जरिपारु सार్ అసలు అసెంబ్లీకి లోపలికి రావాలా వెళ్ళిపోవాలా ఆయన నిన్న తేల్చుకోలేక లోపలికి రాకుండా నిన్న రేపు చూద్దాంలేమని చెప్పి తీసుకు ఆయన వెళ్ళిపోయాడు అధ్యక్ష నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయిన తర్వాత నిన్న సాయంత్రం ఆయన ఇంటికాడ సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో కొంతమంది పెద్దల్ని పిలిచి ఇలా ఉంది అసెంబ్లీని బాయ్కాట్ చేస్తే ఎలా ఉంటుంది ఇంకొక సంవత్సరం ఆగి చేద్దామా ఇప్పుడే చేద్దామా అని చెప్పి ఆయన పూర్తిగా చర్చించుకున్నాడు అధ్యక్ష చర్చించుకొని మనకు ఉన్నటువంటి 19 మంది ఎమ్మెల్యేలు 10 మంది అసెంబ్లీకి వస్తున్నారు 10 మంది రావట్లేదు నేను ముందుకు వెళ్ళమన్నా కూడా 5 6 వెళ్ళట్లేదు ఎవరో మాట్లాడట్లేదు అసెంబ్లీకి వెళ్ళి 150 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ పీకలేము కాబట్టి అక్కడికి వెళ్ళి అవమానాలు పడతాం అనవసరం ఏదోటి ఇష్యూ చూసుకొని మనం అసెంబ్లీ బాయ్కట్ చేసి ఎంటిఆర్ఆర్ శపథం చేసి అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన వచ్చాడు పక్కన తమిళనాడులో జయలలిత శపథం చేసి ఆవిడ ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి శపథం చేసి ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను కూడా శపథం చేస్తే మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వచ్చేయొచ్చని చెప్పి నిన్నంతా కూడా చాలాసేపు చర్చించాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు ఏదో ఆవేశంలో ఆయన్నో లేకపోతే ఆయన భార్యనో లేకపోతే ఇంకొకళ్ళు ఒక మాట అంటే ఆవేశంలో గబుక్కుని చొక్కాజించుకుని నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తి కాదు అధ్యక్ష దీనివల్ల లాభం ఏంటి లాస్ ఏంటి ఏం చేయాలన్నదే ప్రతిదీ స్ట్రాటజీ ఉంటుంది అధ్యక్ష నిన్న సాయంత్రం అంతా కూడా చర్చించుకుని ఏదో ఒక కాజు తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పి ఆయన రాజకీయ వ్యభిచార అధ్యక్ష రాజకీయం కోసం ముఖ్యమంత్రి పదవి కోసం సొంత పిల్లనిచ్చినటువంటి మావనే వెన్నుపోటు పొడిచి ఆయన అల్లరల్లర చేసి లక్ష్మీ భారతిని అడ్డం పెట్టుకుని రామారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొంటే ఆ పార్టీ నాశనం అయిపోతుందని ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పి ఆయన వెన్నుపోటు పొడిచి దించేసినటువంటి మహానుభావుడు అధ్యక్షతను ఆయన నిన్నంతా కూడా చర్చించుకుని ఇక రాజకీయాల్లో రాజకీయ అవసరాల కోసం ఉచ్చమం నీచమం లేనటువంటి వ్యక్తి అధ్యక్ష ఈరోజు జరిగినటువంటి డిబేట్లో రాంబాబు గారు చెప్పాడు హత్యల గురించి ఆయనే మొదలెట్టాడు లెగసీ బాబాయ్ గురించి మాట్లాడాలి గొడ్డల గురించి మాట్లాడాలి తల్లి గురించి మాట్లాడాలి చెల్లి గురించి మాట్లాడాలి ఇది మొట్టమొదటిసారి కాదు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన కాంచి 10 సంవత్సరాల నుంచి ఆయన్ని కానీ ఆయన కుటుంబ సభ్యుల్ని కానీ ఇదే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు మాట్లాడాడు అధ్యక్ష దీనికి సంబంధించినటువంటి మీడియా కథల కథలుగా ఆయన ఒక సైకో అని చెప్పి శాడిస్ట్ అని చెప్పి ఇంట్లో వాళ్ళని గృహహింస పెడతాడని చెప్పి రకరకాలుగా మాట్లాడినటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఆయన హత్యల గురించి ఆయన ఎత్తి కుటుంబ సభ్యుల గురించి ఆయన ఎత్తితే రాంబాబు గారి హత్యల గురించి మాట్లాడాలంటే వంగవీటి మోహన్ రంగ గారి హత్య గురించి మాట్లాడాలి నువ్వు చంపించినటువంటి ఎలివినేటి మాధవ్ రెడ్డి గారి హత్య గురించి మాట్లాడాలి ఎందుకంటే ఆ హత్య రెండు కూడా ఆయనే చేయించాడని చెప్పి బయట మాట్లాడతారు అధ్యక్ష ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి గురించి ఈయన ఎట్ట మాట్లాడుతున్నాడో ఈయన గురించి కూడా అట్టగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో అన్నీ చర్చించుదామని చెప్తే నా ఫ్యామిలీ గురించి మాట్లాడారు నా భార్య గురించి మాట్లాడారు అని చెప్పి సింపతి కోసం నేను నేర్చుకున్నటువంటి ప్లాన్ అమలు చేయడానికి గ్లిజరన్ కూడా రాసుకొచ్చినట్టు ఉన్నాడు అధ్యక్ష కాస్త రాలి నీళ్లు సరిగ్గా రాసుకుంటాం కుదిరినట్లేదు కాబట్టి ఒక నటన ఒక నట విశ్వరూపం ప్రదర్శించి ఇక్కడి నుంచే మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చేస్తానని చెప్పి ప్రజల్లో సింపతి కోసం ఇక భార్యను ఆయనే అల్లరి చేసుకున్నటువంటి పరిస్థితికి రాజకీయం కోసం దిగజారిపోయాడంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం తన మన లేదు ఇల్లు లేదు బయట లేదు ఎవరినైనా కూడా రోడ్డు మీద గీట్ చేస్తాడు అధ్యక్ష కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి చంద్రబాబు నాయుడు చేసేటువంటి మంగమ్మ శపథాలకే నేను ఒకటి అయితే కనుక స్పష్టంగా చెప్పగలను అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మండల్లో గ్యాలరీ ఎక్కించాడు అధ్యక్ష 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ 8 సార్లు ఎమ్మెల్యే చేశానని చెప్తున్నాడు అధ్యక్ష మన ఇక్కడ అమరావతి బిల్లు కోసం వెళ్ళి పక్కనే గ్యాలరీ కూర్చున్నాడు అధ్యక్ష అదేవిధంగా కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయాడు అధ్యక్ష జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు ఓడిపోయాడు అధ్యక్ష మన తగిలినటువంటి నగర పంచాయతీ ఓడిపోయాడు అధ్యక్ష ఆయనకి నియోజకవర్గం ఉందా కుప్పంలో పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఉందా మొన్న మంగళగిరిలో కొడుకును ఓడగొట్టుకున్నాడు అధ్యక్ష
ఆయన గతి అతి లేక ఆయనకు ఉన్నటువంటి ఏకైక మార్గం సింపతి. ఏదో రకంగా జగన్ చంద్రబాబు నాయుడికి అన్యాయం జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి కళ్ళమని నీళ్లు పెట్టుకున్నాడు ఏడుతున్నారని చెప్పి జనమంతా కూడా ఏడ్చి ఈయనకు ఓట్లేసి నేను ముఖ్యమంత్రిని చేసి సభలోకి పంపిస్తారన్నటువంటి ఒక చిన్న ఆశ. ఇది తప్పించడానికి వేరే మార్గం లేదా అధ్యక్ష. చాలా ప్రీ ప్లాన్డ్గా నేను అంతా వచ్చి లోపల కూర్చొని లోపలికి రాకుండా అసెంబ్లీలోకి ఏం చేయాలన్నది ఈవినింగ్ నిర్ణయించుకుంటామని చెప్పి నిన్న సాయంత్రం 2-3 గంటలు చర్చలు జరిపి పార్టీలో ఉన్నటువంటి అందరితో ఆయన ఒక నిర్ణయం నిన్నే తీసేసుకుని ఈ అసెంబ్లీని బాయ్కట్ చేయాలి ముఖ్యమంత్రికి వస్తానని చెప్పి చెప్పాలన్నటువంటి నిర్ణయం నిన్న రాత్రి ఈవినింగే తీసుకుని పొద్దునప్పుడే బొత్స సత్యనారాయణ గారు ఒక గంట కిందట ఆయన నేను మాట్లాడుకుంటూ ఉండగా చెప్పాడు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్నాడని. చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీలో అనౌన్స్ చేసి వెళ్ళిపోతున్నాడు. మీకు ఎట్ట తెలుసు అంటే నాకుండే ఇన్ఫర్మేషన్ నాకుందన్నాడు. నాకు తెలుసు నిన్న సాయంత్రం ఆయన వెళ్ళిపోతాడని మాకు తెలుసు. అసలు ఏమన్నా కారణం ఉందా అధ్యక్ష? మాధవరెడ్డి పేరు చూస్తే ఆయన వెళ్ళిపోతామేంటి అధ్యక్ష? ఇప్పుడు హత్యలో వంగవేటి మోహన్ రంగా గారి హత్య గురించి మాట్లాడాలి, మాధవరెడ్డి గారి హత్య గురించి మాట్లాడాలి, మరి బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడదాం అంటున్నాం. ఇవన్నీ కూడా న్యాయంలోనే జరిగినాయి కదా. వీటన్నిటి మీద కూడా కావాలని చర్చించుకుని ఒక గంట 2 గంటలు వ్యవసాయ శాఖ మీద చర్చ జరుగుతుంది, దాని గురించి మాట్లాడమని ఆయన చెబితే నా ఫ్యామిలీ మెంబర్ గురించి మాట్లాడారు, నా భార్యను అవమానించారు, కాబట్టి అసలు ఏమన్నా సంబంధం ఉందా సార్? బోర్డు గుండెకి మోకాలకి ముడేయటం తప్పించి ఆయన వెళ్ళిపోవాలని నిన్నే డిసైడ్ అయ్యాడు, నిన్న రాలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం రాజకీయ అవసరాల కోసం పచ్చి వ్యభిచారిలాగా వ్యవహరిస్తాడు. ఆయన అందితే కాళ్ళు లేకపోతే జుట్టు, ఆయన పదవి కోసం భార్య అయినా కొడుకైనా పిల్లలైనా తల్లి అయినా తండ్రి అయినా మామైన అత్తని ఎవరిని కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. ఆయనకి అడ్వాంటేజ్ ఉందంటే అందరిని కూడా బట్టలు ఆడదీసి రోడ్డు మీద నిలబెట్టేసేటువంటి గనుడు అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి ఇటువంటి దొంగ మాటలు చెప్పి ఇటువంటి అబద్ధపు వాగ్దానాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలను వంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు బాధపడినట్టు నటించుకున్నాడు అధ్యక్ష. ఇంతకన్నా ఈ రాష్ట్ర ప్రజలు బాధపడ్డారు కాబట్టి ఆయనకు ఆ గతి పట్టిందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.